తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వచ్చిన అవకాశాల్ని సక్రమంగా వినియోగించుకోవడంలో అంతగా విజయం సాధించలేరు. నామమాత్రపు విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. పరిస్థితుల ప్రభావం వల్ల రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. మనకు రావాల్సిన సీటు తుటిలో తప్పిపోవటానికి కారణం మన దురదృష్టంతో పాటు అక్కడ మిస్మేనేజ్మెంట్ జరిగిందని ఆలస్యంగా తెలుసుకుంటారు, బాధపడతారు. విద్యా వ్యవస్థలో కూడాను ఈ రకమైన స్కాములు బయటపడటం, జీవితాలు నాశనం కావటం, చదువుకున్న వాళ్ళు కష్టపడిపోవటం, ఇలాంటి వాటి మీద మానసికమైనటువంటి విరక్తి అనేది ఏర్పడుతుంది. మనం ఏ పరీక్షకి వెళ్ళినా కష్టపడి రాసినా సరైన మార్కులు వస్తాయనే నమ్మకం లేదు. సరైన మార్కులు వచ్చినా అవి మార్కుల షీట్లో ఉంటాయనే నమ్మకం అంతకంటే లేదు. మంచి మార్కులు వచ్చినా కానీ పాస్ అయ్యాలని చెప్పి డిక్లేర్ చేస్తారనే నమ్మకం కూడా లేదు. ఎక్కడికక్కడ రాజకీయాలు, ఎక్కడికక్కడ గ్రూపులు, ఎక్కడికక్కడ అన్యాయాలు, ఎక్కడికక్కడ స్కాములు, ఎలా ఏ విధంగా మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి, సరైన వేదిక ఏది, సామర్థ్యాన్ని గుర్తింపేది అని మానసికంగా బాధపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, ఇవన్నీ కూడాను వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని చెప్పని నిర్ణయించుకుంటారు. ఉన్నటువంటి డబ్బుతోటి అనవసరమైన వ్యాపారాలు చేసి నష్టపోయే కన్నా ఓ కాలేజీలో, స్కూలో, హాస్పిటల్లో పెట్టుకోవడం మంచిదని చెప్పని నిర్ణయించుకుంటారు. అదే విషయాన్ని పిల్లలకు కూడా చెప్తారు. అరే, ఈ లోకంలో బతకాలంటే మీరు శక్తి ఉంటే హాస్పిటల్ పెట్టుకోండి, లేకపోతే మెడికల్ షాపులను పెట్టుకోండి, సగానికి సగం ప్రాఫిట్ ఉంటుంది. లేకపోతే స్కూల్ పెట్టుకోండి, కాలేజీ పెట్టుకోండి, మీకు పొలాల మీద సరే, స్థలాల మీద సరే మీకు పెట్టుబడిగా డబ్బులు నేను ఇస్తాను. అంతమించి ఈ సమాజంలో బతకడానికి సరైనటువంటి మార్గాలు కానీ మంచి వ్యాపారాలు కానీ ఏమీ లేవని చెబుతారు. వివాహాది శుభకార్యాలు, దానికి సంబంధించిన చర్చలు అన్నీ కూడా ఫలప్రదమవుతాయి. కొన్ని తేదీలు నిర్ణయించుకుంటారు. షిరిడి సాయిబాబాకి సిద్ధగంధంతో, మహాతిత్త పొడితోటి అభిషేకం చేసి స్వామివారికి నివేదన పెట్టి, కొబ్బరి నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేసి, శుద్ధోదకంతో కూడా అభిషేకం చేసి, అంత పరిమళ గంధాన్ని అన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి బాబావారికి సమర్పించి, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి, బాబావారి ముందర 2 తెలుపు ఒత్తులతోటి అష్టములు కథలతోటి దీపారాధన చేసి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకు వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది.
ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే